నోబెల్ గ్రహీత రోనాల్డ్ రాస్ 159వ జయంతిని పురస్కరించుకుని వెల్టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్సీ రామచంద్రరావు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ గ్రామాలలో ఎంతో మంది అమాయక ప్రజలు వింత వ్యాధితో చనిపోయేవారని, మలేరియాతో రోనాల్డ్ రాస్ దీనిపై పరిశోధనలు చేసి మలేరియా వ్యాధిగా గుర్తించారని తెలిపారు. ఆయన పరిశోధనల ఫలితంగానే రోనాల్డ్ రాస్ కు నోబెల్ బహుమతి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్టెక్ ఫౌండేషన్ అధ్యక్షులు వీరాచారితో పాటు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ హాస్పిటల్లో ఈ రోగులకు ఈ యొక్క మలేరియా బారిన పడ్డ వాళ్ళకి మరియు వ్యాధుల బారిన పడ్డ వాళ్ళకి పనులు పంచడానికి ప్రోగ్రామ్ ఇచ్చుకున్నాం. కరోనా రాష్ట్ర హైదరాబాద్లోనే మన అతను జన్మించింది మన ఇండియాలో, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో జన్మించాడు. అతను జన్మించి 5 తరగతులకై బయటకెళ్ళి బయట ఇటలీలో చదువుకొని మళ్ళీ ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత వరంగల్ జిల్లా